మెగా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తన నటనతో ప్రేక్షకులను మెప్పించి సుప్రీం హీరోగా ఎంతో పేరు సంపాదించుకున్న సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత తాజాగా విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. సుకుమార్ శిష్యుడు కార్తీక్ వర్మ దర్శకుడిగా పరిచయం కాగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించారు. సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే రిలీజ్ అయిన విరూపాక్ష ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేసింది. మరి విరూపాక్ష తేజ్ కు కంబ్యాక్ మూవీ అవుతుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం. అసలు కథలోకి వెళ్తే 1979 మరియు 1991 నాటి కాలంలో జరిగిన కథ ఇది. భయాన్ని కలిగించే సెటప్ మధ్య వైలెన్స్ ఎక్కువగా ఉన్న సీన్స్ తో మూవీ స్టార్ట్ అవుతుంది. 1979 నేపథ్యంలో మూవీ ఓపెన్ అయినా మూవీ మళ్ళీ 1991 మారుతుంది. ఈ కథ అంతా రుద్రవరం అనే గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామంలో ప్రజలంతా వరుసగా చనిపోతూ ఉండడం వల్ల అందరూ ఎంతో భయపడుతూ అక్కడ బ్రతుకుతూ ఉంటారు. ఇందులో సూర్యగా సాయి ధరమ్ తేజ్, నందినిగా సంయుక్త మీనన్ కనిపిస్తారు. అయితే అదే సమయంలో రుద్రవరం కు సాయి ధరమ్ తేజ్ వస్తాడు. అతను నందినితో ప్రేమలో పడతాడు. దీంతో సూర్య కొన్ని రోజులు అదే ఊర్లో ఉండాల్సి వస్తుంది. ఇక ఊర్లో మృతుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. రుద్రవరంలో జరిగే మరణాలకు కారణం చేతబడ లేక ఇతర కారణాల వలన చనిపోతున్నారనే మిస్టరీని సాయి ధరమ్ తేజ్ ఛేదిస్తారు. ఆ మిస్టరీ డెత్ వెనకాల ఎవరున్నారు, ఆ ఊరిని పట్టి పీడిస్తున్న శక్తి ఏంటి, హీరో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, ఆ ఊరి ప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు, హీరోలో ఉన్న పవర్స్ ఏంటనేది మిగతా కథ. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో సూర్యగా సాయి ధరమ్ తేజ్ చాలా కొత్తగా ఫ్రెష్ గా కనిపించాడు. ఆయన లుక్స్, యాక్టింగ్ స్టైల్ కూడా కొత్తగా ఉంది. దర్శకుడు క్రియేట్ చేసిన పాత్రలో పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేశాడు. చాలా సెటిల్డ్ గా నటించాడు. తేజుకి ఇది మంచి కంబ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇక నందినిగా కనిపించిన సంయుక్త మీనన్ కి మంచి పాత్ర దక్కింది. ఆమె కూడా సినిమాకు ఒక పిల్లర్ గా నిలబడింది. ప్రీ క్లైమాక్స్ లో ఆమె తన నటనతో ఇరగదీసింది. ఇక బ్రహ్మాజీ, సునీల్, రాజీవ్ కనకాల తమ పాత్రకి న్యాయం చేశారు. అఘోరాగా నటుడు అజయ్ కూడా అలరించాడు. డైరెక్టర్ కార్తీక్ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశాడు. ఆడియన్స్ ని ఎంగేజ్ చేసేలా, కథలో ఇన్వాల్వ్ అయ్యేలా సినిమాని తీశాడు. స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలానే సుకుమార్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంది. థ్రిల్లర్ స్టోరీ కాబట్టి ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంది. ఎలా ఉందంటే రూపం లేని కన్నును విరూపాక్ష అంటారని, ఈ సినిమాలో రూపం లేని శక్తితో హీరో పోరాటం చేస్తారు కాబట్టి మూవీకి విరూపాక్ష అనే టైటిల్ పెట్టారు. సాధారణంగా హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే అందరూ ఊహించిందే ఉంటుంది, కొత్తగా ఏముంటుందిలే అనుకుంటున్నారు. కానీ విరూపాక్షలో కొత్త కథను ప్రేక్షకులు చూస్తారు. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ ఇంట్రొడక్షన్ మరియు వారి లవ్ ట్రాక్ కొంచెం బోరింగ్ గా ఉంటుంది. ఇక బ్రేక్ తర్వాత సినిమా టాప్ గేర్ కు మారుతుంది. అప్పటి నుంచి విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన ట్విస్ట్లు మరియు థ్రిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేస్తాయి. హీరో సూర్య క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ప్యాసివ్ గా ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో తన యాక్షన్ తో మంచి నటన కనబరిచారు. మూవీలో సినిమాటోగ్రఫీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, కానీ పాటలు పెద్దగా లేవు. విరూపాక్ష మూవీలో అందరూ తమ క్యారెక్టర్స్ లో బాగా ఒదిగిపోయారు. ఈ సినిమాకి బీజిఎంస్, స్క్రీన్ ప్లే మంచి ప్లస్ పాయింట్స్ అనే చెప్పాలి. ఇక మూవీలో కొన్ని సీన్స్ మరీ ల్యాక్ చేసినట్టు అనిపించింది. క్లైమాక్స్ కూడా ఇంకొంచెం బెటర్ గా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. ఫైనల్ గా చూస్తే సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతడికి ఇదొక బౌన్స్ బ్యాక్ లాంటి సినిమా అవుతుందని చెప్పుకోవచ్చు. కెరియర్ లో చెప్పుకునే సినిమా అవుతుందని చెప్పవచ్చు. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే తో ఈ మూవీ ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే పంచుతుంది. ఈ సినిమాకి మేము ఇచ్చే రివ్యూ 3.5 అవుట్ ఆఫ్ 5.